హాయ్ అండి, ఇవాళ పకోడీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అల్లం ముక్కలు, సాల్ట్, పచ్చిమిరపకాయలు, తిని సోడా, కరివేపాకు, కొత్తిమీర అండి. ముందుగా మనం ఒక కప్పు శనగపిండి తీసుకుందాం. అందులో బియ్యపు పిండి కలుపుదామండి 2 స్పూన్లు. ఇలా మనం బియ్యపు పిండి కలపడం వల్ల పకోడీలు చాలా బాగా వస్తాయండి. మనం ఉల్లిపాయలు సన్నగా కోసి పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్లో మనం 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా మెత్తగా కలుపుకోవాలండి. ఒకసారి మనం చేత్తో ఇలా నలుపుకుంటే పకోడీ మనకి సన్నగా వస్తుందండి, ముద్దల్లా రాకుండా. పకోడీ చాలా స్మూత్గా కరకరలాడుతూ ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి పకోడీ హోటల్లో పకోడీలా ఉంటుందండి. ఇందులో మనం అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్ సరిపడినంత వేసి బాగా కలుపుకుందామండి. ఇందులో బియ్యపిండి, శనగపిండి వేసేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఉల్లిపాయలు బాగా సన్నగా కోసుకొని ఇలా మనం ఆయిల్ వేసి ఒకసారి కలిపితే మనం పకోడీ వేసేటప్పుడు సన్నగా పొడిపొడలాడుతూ వస్తాయండి, ముద్దల్లా రాకుండా. ఈ ట్రిప్ ఫాలో చేయండి, చాలా బాగుంటాయి పకోడీ. ఇలా మనం బియ్యపిండి వేసుకోవడం వల్ల స్పైసీగా చాలా బాగుంటాయండి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. మొత్తం వేసేసుకుంటున్నాను శనగపిండి. నేను ఒక కప్పు తీసుకున్నాను శనగపిండి. ముందు ఒకసారి కంపల్సరీ జల్లించుకోవాలండి. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం పకోడీ వేసుకుందాం. పకోడీ వేసేటప్పుడు కొంచెం విడివిడిగా వేయాలండి, ముద్దల్లా వేయకూడదు. మన చేతులెల్లా అనుకుంటూ వేసుకోవాలి, అప్పుడే మనకి పకోడీ బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి, పకోడీ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం మీ ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలు నేను పెట్టగానే మీకు వీడియోస్ వస్తాయండి. ఈ విధంగా వేసుకొని రెండవ వైపు కూడా తిప్పుకుందామండి కొంచెం వేగిన తర్వాత. ఇప్పుడు మనం రెండో వైపు కూడా తిప్పుకున్నామండి. చూసారా, రెడీ అయిపోయింది వేడివేడి పకోడీ, సన్నగా ఉన్నాయి చూసారా. మన స్వీట్ షాప్లో అది అమ్ముతారు, అలా ఉంటాయండి, కరకరలు ఆడుతూ ఉంటాయండి. ఇలా బియ్యపిండి కలపడం వల్ల మనం నార్మల్గా శనగపిండి వేస్తే అంత టేస్ట్ ఉండదండి. ఈ విధంగా బియ్యపిండి కలిపి చూడండి, చాలా బాగుంటాయి. నోరూరించే వేడివేడి పకోడీ రెడీ అయిపోయిందండి, శనగపిండి పకోడీ. తిని రుచి చూడండి మీరు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ విధంగానే మనం మొత్తం పిండి అంతా వేసేసుకోవాలండి పకోడీ. చూసారా, సన్నగా వచ్చినాయి, ముద్దల్లా రాకుండా. ఈ విధంగానే మీరు కూడా ట్రై చేయండి.